शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। 25వ తేదీ విజయదశమి సందర్భంగా ప్రతినిత్యము ప్రతి సంవత్సరము ఆశ్రమంలో జరిగేటటువంటి శరత్ నవరాత్రి కార్యక్రమాలు కాకుండా కాలభైరవుని యొక్క విగ్రహాన్ని ప్రతిష్ఠించటం, కాలభైరవుని యొక్క మూర్తిని ప్రతిష్ఠించటం, కాలభైరవుని యొక్క వాహనమైన శునకానికి బదులుగా ఆగమ శాస్త్ర మర్యాదలను అనుసరించి త్రిశూలాన్ని ప్రతిష్ఠించటం అనే కార్యక్రమాన్ని సంకల్పించటం ఆశ్రమం ఆశ్రమం ట్రస్టీలు సంకల్పించడం జరిగింది. ఆశ్రమ భక్తులకి మాకు ఇప్పటిదాకా అనేకమైనటువంటి కరోనా కష్టకాలాలు అనేక ఈతి బాధల్లో సహకారం చేసినటువంటి భక్తులందరికి కూడా విన్నపము ప్రార్థన ఏమంటే, ఇప్పటి వరకు సహాయ సహకారాలు అందించిన విధంగానే గోశాలకి వృద్ధుల ఆశ్రమానికి సహాయ సహకారాలు అందించిన విధంగానే ఈ కాలభైరవ విగ్రహ ప్రతిష్ట, ఆ కాలభైరవ విగ్రహానికి సంబంధించినటువంటి ఆగమ శాస్త్ర విధానం అనుసరించి ఈ ఒక టెంపుల్ నిర్మాణం, ఒక దేవాలయ నిర్మాణం చేసేదానికి సహకరించమని, దాతలు ముందుకు వచ్చి సహాయం చేయమని ప్రార్థన. మన ఆశ్రమంలో ఒక 40 పైగా త్రిదళ బిల్వ వృక్షాలు, మారేడు వృక్షములు, 4 ఏకబిల్వ వృక్షములు ఉండటం మీరు అందరూ చూచే ఉంటారు. చాలామంది ఆశ్రమాన్ని దర్శించినటువంటి ఆశ్రమాన్ని సందర్శించినటువంటి భక్తులందరికీ ఎక్కడైతే మారేడు వనము ఉంటుందో అది కాశీక్షేత్రంతో సమానం అంటారు. ఎప్పుడైతే కాశీక్షేత్రం అంటే కాశీ విశ్వనాథుడు ఉన్నారని, అలానే అమ్మవారు విశ్వనాథ స్వామివారు అనాది కాలం నుంచి పరంపరగా మాకు సంప్రాప్తమైనటువంటి పీఠానికి పూజలు అందుకుంటూ ఉండనే ఉన్నారు. నారసింహ క్షేత్రం, నారాయణ క్షేత్రం 4 మైళ్ళ దూరంలో ఉండేటువంటి క్షేత్రం అంతా వృత్తాకారంగా కానీ చతురస్రంగా కానీ తీసుకున్నప్పుడు అది నారాయణ క్షేత్రం, నారసింహ క్షేత్రంలోనే పరిధిలోనే ఉంది మన ఆశ్రమం, మన స్వామి బోధానంద గోసేవాశ్రమం. ఇటు చూస్తే నారసింహ క్షేత్రము, అటు మారేడు వనం ఉండటం వల్ల కాశీక్షేత్రము, ఇప్పుడు కాలభైరవుడు కూడా కాశీక్షేత్ర పాలకుడైనటువంటి కాలభైరవుడు కూడా మన ఆశ్రమంలో మన ఆశ్రమానికి విచ్చేస్తున్నాడు. కనుక తమరందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమంలో పాల్గొని మీకు తోచినటువంటి సహాయాన్ని ధన రూపంగా కానీ నిర్మాణానికి అవసరమైనటువంటి వస్తు రూపంగా కానీ సహాయ చేయగలందుకు ప్రార్థన అండి. ఎవరైతే ఈ కాలభైరవ విగ్రహ ప్రతిష్టలో పాల్గొని నవధాన్యాలు, పంచలోహాలు, నవధాన్యాలు ఆ ప్రతిష్ట యంత్రాన్ని మీద కానీ యంత్రం క్రింద కానీ ఆ ప్రతిష్ట చేసేదాని నిమిత్తం ఏర్పాటు చేయబడినటువంటి ఒక హోల్లో, ఆ గుంతలో మనం అవన్నిటిని ఉంచినట్లయితే, పూర్వకాలంలో మణులు ఏది మాణిక్యాదులు, నవరత్నాలని బంగారు వెండి రూపాయలని కూడా చాటలతో పోసేవాళ్ళు అని చెప్పేసి చెప్తారు. మన చేతనైనంత సువర్ణం కానీ వెండి కానీ, కనీసం ఇప్పుడు వాడుకలో ఉండే రూపాయి నాణ్యాలు కానీ, రాగి నాణ్యాలు పురాతనమైనవి కానీ, ఏదైనా నవధాన్యాలు కనీసం పంచలోహాలు నవరత్నాలు వేరే చెట్టు అమ్మేవాళ్ళు ఉంటారు ఇక్కడ. ఆ సమయంలో ఏది పంచలోహాలు నవరత్నాలు నవధాన్యాలు కూడా 100 రూపాయలకు ఏమో ఒక సెట్ అనుకుంటాను, దాన్ని తీసుకుని కూడా మీరు మీ గోత్రనామాలు చెప్పుకున్నట్టయితే వేసినట్లయితే దాంట్లో స్వామి ప్రతిష్టలో మీరు కూడా పాలు పంచుకునే వాళ్ళు అవుతారు. అటు 7 తరాలు ఉత్తమ లోక ప్రాప్తులు, భవిష్యత్తు 7 తరాలకి ఉత్తమ జీవితం, అనేక రకమైనటువంటి జన్మ జన్మాంతర సంస్కారాల్లో ఉండే దుస్సంస్కారాలన్నీ కూడా దుష్కర్మలన్నీ కూడా తగ్గటం జరిగి లేదా పోస్ట్ పోన్ చేయటం జరిగి, ఒకే రోజు 100 కొరడా దెబ్బలు తినే కంటే రోజుకు ఒక కొరడా దెబ్బలాగా కొంత కర్మ సంస్కారాలు తగ్గటం లేదా మళ్లించబడటం, పోస్ట్ పోన్మెంట్ అనమాట జరగటం అనేది జరుగుతుందని శాస్త్రం చెబుతున్నారు, శాస్త్రజ్ఞులు చెబుతున్నారు, పండితులు చెబుతున్నారు. అందుచేత మన ఆశ్రమానికి అనేక సంవత్సరాలుగా ఆశ్రమాన్ని కాపాడుతూ రక్షిస్తూ ఇంత భయంకరమైనటువంటి యొక్క ఈతి బాధల నుంచి కూడా
ఒడ్డున వేయడానికి ప్రయత్నించినటువంటి ఒక 500 మంది భక్తులు మన ఆశ్రమం భక్తులందరికీ ప్రధానంగా విన్నపం ఏంటంటే మీరందరూ పాల్గొని ఈ కార్యక్రమంలో పాల్గొని ఇతోదిక సహాయం చేయవలసిందని ఈ వీడియో చూసినటువంటి వారందరూ కూడా కాలభైరవ ఉపాసకులు కాలభైరవ తత్వ ప్రచారకులు అందరూ కూడాను ఏదైనా మీ యొక్క భక్తాదులతో మీ పరిసర ప్రజలతో కూడా చెప్పి ఈ ఆశ్రమానికి ఈ కాలభైరవ క్షేత్రంగా మారబోయేటటువంటి ఈ స్వామి బోధానంద గోసేవాశ్రమానికి సహాయం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం. కాలభైరవుడు అంటేనే దాంట్లోనే ఉంది కాలము, కాలస్వరూపుడు, కాలాయ కాల కాలాయ కాలాంత కాలాయ కాలాగ్ని రుద్రాయ, కాలస్వరూపుడు అనమాట, కాలాతీతుడు అనమాట స్వామి. అంచేత మనం ఆ కాలభైరవుడిని ఎవరైతే కలియుగంలో ఉపాసిస్తారో శనిదేవుడి యొక్క గురువుగా చెబుతారు కనుక ఆ శనిదేవుడు కుటుంబ సమస్యలతో బాధపడేటప్పుడు కాలభైరవుడే రక్షించారంటారు కనుక ఈ పంచముఖ బ్రహ్మగా ఉండేటటువంటి బ్రహ్మదేవుడి యొక్క శిరస్సును కూడా ఆయన యొక్క గర్వాహంకారాలను కూడా అణిచినటువంటి వాడుగా ప్రసిద్ధి పురాణ పురుషుడు పరమేశ్వరుడు యొక్క సృష్టి కనుక పరమేశ్వరుడే కనుక ఆయన ఆ కాలభైరవుని ఎవరైతే కలియుగంలో ఈ కలిబాధలు పడలేక బాధపడేవాళ్ళు దారిద్ర్య బాధలతో బాధపడేవాళ్ళు ముఖ్యంగా ప్రధానంగా శనిదేవుడి యొక్క బాధలు అనుభవించేవారు జాతకంలో శని రాహువులు సరిగా లేక అవస్థపడేటువంటి ఎవరైనా సరే శని మణిమంత్ర ఔషధాదులను ధరించటం జపించటం సేవించటం లాంటి వాటి వల్ల కంటే కూడా కాలభైరవ ఉపాసన వల్ల అత్యధికమైనటువంటి లాభం ఉంటుంది. కాబట్టి ఈ కాలభైరవ క్షేత్రం ఈ ప్రాంత ప్రజలందరికి కూడా రాహు శనిదేవుడి యొక్క బాధలకి కలిబాధలకి విరుగుడుగా ఉపయోగపడుతుంది అనేటువంటి ఉద్దేశంతో మేము ఈ సంకల్పం చేయటం జరిగింది. ఈ సంకల్పాన్ని సఫలీకృతం చేయవలసిందిగా అందరికీ మనవి ప్రార్థన. ఓం శాంతి శాంతి శాంతి.